దేవుని కొరకు ఏదైనా కార్యాలు చేయాలంటే, దేవుని కొరకు నిలబడాలంటే, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలంటే, నీకున్న లిమిట్స్, నీకున్న లిమిటేషన్స్ నువ్వు చూసుకుంటున్నావేమో. చాలాసార్లు మనుషులుగా మనం చేసే పని అదే, నాకు ఈ బలహీనత ఉందిగా, నాకు మోకాలు వేసి ప్రార్థన చేయాలంటేనే మోకాలు నొప్పులు గుర్తొస్తాయి. కొంతమందికి ఇంకా దేనికి గుర్తురావు, షాపింగ్లో గుర్తురావు మోకాలు నొప్పులు, షికార్కి వెళ్ళినప్పుడు గుర్తురావు, ఆ పనులు ఈ పనులు చేసుకుని ఎప్పుడు గుర్తురావండి మోకాలు నొప్పులు? ఎప్పుడు గుర్తొస్తాయి? మోకరించే సమయానికే. ప్రభువా, మీ దీన దాసురాలనయ్యా, నా మోకాళ్ళ గురించి నీకు తెలుసు కాబట్టి నన్ను దయతో క్షమించిన ఆయన. ఎక్కువసేపు నేను ప్రార్థన, లిమిట్స్, లిమిట్స్ అండ్ లిమిటేషన్స్. దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలంటే అన్నీ ఇబ్బందులే కనబడుతూ ఉంటాయి కదండి. దేవుని కొరకు ఏమైనా ఇవ్వాలని ప్రేరేపణ వస్తే అపవాదం అంటాడు, మరి నీ భవిష్యత్తు సంగతి, నువ్వు కరెంటు బిల్లు కట్టాలిగా, నువ్వు ఆ బిల్లు కట్టాలిగా, ఈ బిల్లు కట్టాలిగా, ఇంటి రెంట్, పిల్లల ఫీజులు కట్టాలి, ఏమిస్తావులే దేవునికి, పర్వాలేదు ఆగిపో. దేవునికి మనం ఇచ్చినా ఆయనకి ఏమి ఎక్కువ అవ్వదు, మనం ఇవ్వకపోయినా ఆయనకి తక్కువ అవ్వదండి. శ్రీమంతుడైనా అన్నీ ఆయనవే. మనం ఇస్తే మనం దీవెన పొందుతాం, మనం ఇవ్వకపోతే మనమే. కృతజ్ఞతతో ప్రేమతో ఆయన కొరకు ఏ కార్యం చేసినా చేస్తే ఆయన ప్రతిఫలము అనుగ్రహించేవాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వేం చేయాలన్నా లిమిట్స్ చూసుకుంటున్నావా, పరిమితులు పెట్టుకుంటున్నావా? పరిమితులు పెట్టుకున్నావంటే లిమిట్ అయిపోతావు, జాగ్రత్త. పరిమితులు పెట్టుకుంటే నీ జీవితం పరిమితం అయిపోద్ది. పరిమితులు పెట్టుకోకు, పరిమితులు లేని దేవుని వైపు చూడు. గాడ్ హ్యాస్ నో లిమిట్స్. ఆయన నిన్ను వాడుకోవడం మొదలు పెడితే సరిహద్దులన్నీ దుడిపేస్తాడండి ఆయన. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే సరిహద్దులు ఉండవు ఇంకా. యూ కెనాట్ ఈవెన్ కంటే తట్టుకోలేవు నువ్వు ఆశీర్వాదాలు. నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్కి ఆర్టీసీ బస్సులో వెళ్ళొస్తూ ఉండేదాన్ని. మా ఇంటి దగ్గరకు కాలేజ్ బస్సు రాదు, సరే మళ్ళీ అక్కడో దిగి మళ్ళీ ఏదో ఆటో పట్టుకొని రావడం ఎందుకని నేను ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉండేదాన్ని ఇంటి దగ్గర నుంచి. మా నాన్నగారు ప్రతి నెల నాకు బస్సు కొరకు అయ్యే ఖర్చు ఇవంతా పాకెట్ మనీ ఇచ్చేవారు. మా నాన్నగారు పాకెట్ మనీ ఇచ్చేవారు. అయితే పాకెట్ మనీ దాచుకొని ప్రతి వారం అంతంలో ఏం చేసేదాన్ని అంటే, అవకాశం ఉంటే ఒక్కొక్కసారి ఒక్క స్టాపే ఉంటే నడుచుకొని వెళ్ళిపోయేదాన్ని, ఎందుకు అనవసరంగా డబ్బులు కూడా వేస్ట్ చేయాలని. ఆ మిగిలిందంతా ఆదివారం వచ్చేసరికి లెక్క పెట్టకుండా కానుకపెట్టలు వేసేస్తూ ఉండదు. పెద్ద పెద్ద డబ్బులేం కాదండి, లక్షలు కాదు, వేలు కాదు, నేను చదువుకున్న కాదు. లెక్క పెట్టకుండా నా దగ్గర మిగిలినవి, నేను జాగ్రత్త చేసుకున్నవి, నేను వ్యర్థమైన ఖర్చులు పెట్టకుండా, వ్యర్థమైన కొనుక్కోకుండా దాచుకున్నవి నా పర్సు ఖాళీ చేసి వేసేకి ఒక మాట చెప్పేదాన్ని, వేసేయ ఇదిగో నా దగ్గర ఏముందో మొత్తం ఇచ్చేస్తున్నానయ్యా, నేను ఏమీ ఉంచుకోట్లా అని దేవునికి ఇచ్చేస్తుండేదాన్ని. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఇంకా చదువు కూడా అవ్వకముందే అద్భుతమైన ఉద్యోగం ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత నాకు వచ్చే 5 అంకెల జీతంలో 4 అంకెలు టైత్ ఇచ్చేదాన్ని దశం భాగం. అప్పుడు ఒకరోజు చాలా ఏడుపు వస్తుంది. ఏమనంటే, ప్రభువా వేలల్లో కాదయ్యా, నీకు నేను లక్షల్లో ఇవ్వాలి, నాకు సహాయం చేయి, నాకు ఇవ్వాలని ఉంది నీకు, నేను నా ధనము నీకు ఇచ్చి నేను కనపరచాలనుకుంటున్నా, నాకు సహాయం చేయి అనగానే ఆ ప్రార్థన చేసుకున్నానండి. కొద్ది వారాల్లో నాకు ఇంకా ఎక్స్పీరియన్స్, 2 సంవత్సరాలు కూడా ఇంకా అనుభవం లేదు కంపెనీలో, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు. అడిగి పెట్టారు మా వాళ్ళ మా మేనేజర్ దగ్గర. నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు, ఇంకా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా రాలేదు. మా మేనేజర్ ఒకరోజు సడన్గా పిలిచి, నేను అమెరికా పంపించాలనుకుంటున్నాం, వెళ్తావా అని అడిగాడు. ఆ రోజు దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, నాకు ఇవ్వాలని నీకు ఆశ ఉంది కదా, నీకు ఇచ్చి నీ చేత మళ్ళీ నేను నువ్వు నా కొరకు ఇచ్చేలాగా నిన్ను ఆనందింపజేయాలని నేను నీ కొరకు ఈ అద్భుతమైన ద్వారం తెరిచానని దేవుడు మాట్లాడాడండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, కేవలము సాక్షార్థంగా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు. లిమిట్స్, మన పరిమితులు చూసుకొని నేను ఇంతే, నేనేమీ చేయలేను, నా బ్రతుకు ఇంతే అని వెనక్కి ఉండిపోయావంటే లిమిట్ అయిపోతావు నీ జీవితంలో. పరిమితులు లేని, పరిమితులకు మించి నిన్ను వాడుకోగలిగిన, ఆశీర్వదించగలిగిన, నడిపించగలిగిన దేవుని వైపు చూస్తా సాగు. ఎంత దూరం తీసుకెళ్తాడో నువ్వే ఊహించలేవు నీ జీవితంలో. హల్లెలూయా. అనుకుంటున్నావా దేవుని పట్టుకున్నందుకు?